మెడికల్ కాలేజ్ అని చెప్పి తీసుకొస్తున్నారు కదా ఒక నిమిషం జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అని చెప్పి తీసుకొస్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం క్వాంటిటీ పైన కాన్సంట్రేట్ చేయకుండా క్వాలిటీ పైన కాన్సంట్రేట్ చేయకుండా కేవలం నంబర్ కోసమే చూస్తున్నట్టుగా అనేక విమర్శలు వస్తున్నాయి ఒకటి రెండోది పెట్టిన మెడికల్ కాలేజీలలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని అక్కడ పని చేస్తున్న డాక్టర్లు కావచ్చు అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావచ్చు మిగతా అందరూ కూడా చెప్తున్న పరిస్థితి మూడోది అక్కడ ఆల్రెడీ పని చేస్తున్న ఎస్ఆర్స్ కావచ్చు పీజీలు కావచ్చు వాళ్ళకి ఇప్పటికి స్టైఫండ్లు రాక నెలలు నెలలు పెండింగ్ లో ఉంటే ధర్నాలు చేసి స్టైఫండ్ల కోసం ఫైట్ చేస్తున్న పరిస్థితి దానికి ఏం సమాధానం చెప్తారు గుడ్ క్వశ్చన్ రాధిక మీరు ఏమనుకోకపోతే ఎన్టీవీ నుంచి ఒక రిక్వెస్ట్ చేస్తా మన రాష్ట్రంలో ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బీబీ నగర్ ఉంది బీబీ నగర్ మెడికల్ కాలేజీకి పోదాం రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన 33 మెడికల్ కాలేజీలో మీ ఇష్టం ఉన్నది సెలెక్ట్ చేయండి ఒకే రోజు ఇద్దరం బయలుదేరదాం మీతో పాటు నేను వస్తా ఈ రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మీకు నచ్చింది ఎన్టీవీ సెలెక్ట్ చేయండి మన రాష్ట్రంలో ఒకే ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ ఉంది అక్కడికి పోదాం అది బెటరా ఇది బెటరా ఇక్కడ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారా అక్కడ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారా ఇక్కడ స్టాఫ్ ఎక్కువ ఉన్నారా అక్కడ స్టాఫ్ ఎక్కువ ఉన్నారా ఇక్కడ సేవలు బాగా అందుతున్నాయా అక్కడ సేవలు ఉంటాయి ఒక హాఫ్ అన్ అవర్ స్టోరీ ఎన్టీవీ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా ఈ రోజుకు ఎయిమ్స్ మెడికల్ కాలేజీలో ఆపరేషన్ థియేటర్ లేదు ప్రొఫెసర్లు లేరు అక్కడ ఇన్ పేషెంట్స్ లేరు బ్లడ్ బ్యాంక్ లేదు మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఏ ప్రభుత్వ మెడికల్ కాలేజీలోనైనా చూడండి కనీసం 300-400 మంది పేషెంట్స్ ఉంటారు ప్రొఫెసర్స్ ఉంటారు బ్లడ్ బ్యాంక్స్ ఉంటాయి ఆపరేషన్ థియేటర్స్ ఉంటాయి ప్రజలకు మంచి వైద్యం అందుతుంది ఇన్ఫాక్ట్ చేయని వాళ్ళనేమో చేయలేదంటారు చేసిన వాళ్ళ మీదనేమో కోడిగుడ్డు మీద ఈకలు బీక్తారు ఆ రోజు మన పిల్లలు ఫిలిప్పైన్ చైనా రష్యా ఉక్రెయిన్ పోయి మెడికల్ కాలేజీలు లేక దేశ విదేశాల్లో అష్టకష్టాలు పడి పిల్లలు చదువుకునే పరిస్థితి ఉంటే మన బిడ్డలు బయటకు పోవద్దని 2850 మెడికల్ కాలేజీ సీట్లను 10,000 సీట్లకు పెంచి మన బిడ్డలు మన తెలంగాణలో చదువుకునేటట్టు కేసీఆర్ చేస్తే దీన్ని అప్రిషియేట్ చేయాలన్నా కోడిగుడ్డు మీద ఈకలు బీకాలన్నా దయచేసి మీరు ఆలోచించండి.